जय तेलंगाणा एदैते निजामाबाद एंपी अरविंद गारु गत रेंडु रोजुल क्रितमु प्रपंचंलोने एडु अतिपेद्द पर्वतालनु अधिरोहिंचिनटुवंटि मा गिरिजनुल मुद्दुबिड्ड मालावत् पूर्ण गारिनि पक्कन कूचुंडबेट्टुकोनि आमे मोदटि पर्वतं अधिरोहिंचि दादापु 8 संवत्सरालु गडुस्तुन्नप्पटिकी ఇప్పుడు ఆమె ఆయనకు గిరిజనులు గుర్తుకొచ్చి అబబ్సుభం తెలియని అమ్మాయిని పక్కన పెట్టుకొని రాజకీయం చేసాడు అనేది చాలా దురదృష్టమైన చర్య ఇది. మరి ఆమె ఏదైతే ఈ పర్వతాల అధిరోహించిందో రెసిడెన్షియల్స్ ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఎస్టీ రెసిడెన్షియల్ ట్రైబల్ రెసిడెన్షియల్ ప్రభుత్వాలు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వము ఆమెకున్న తండ్రి తెలివితేటలను గ్రహించి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ స్థాయికి తీసుకురావడానికి కూడా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం మరి ఆ రోజు ఆమెకు సహకరించిన విషయాన్ని కూడా నేను ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. మరి మాలావత్ పూర్ణ గారికి కామారెడ్డి సిరిసిల్ల రోడ్డు వద్ద 300 ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వమే 300 గజాలు ప్లాట్ ఇచ్చి నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపట్టే విధంగా చర్యలు కూడా తీసుకుంటా ఉంటుంది. మరి అదే విధంగా 25 లక్షల రూపాయలు కూడా ఆమెకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇందల్వాయి మండల కేంద్రంలో 5 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తూ ప్రభుత్వంచే దానికి డెవలప్మెంట్ చేయడానికి కూడా నిధులు ఇచ్చి ఆ కార్యక్రమాలు కూడా పనులు కూడా జరుగుతూ ఉంది. మరి నిన్న మీరు 3,50,000 ఇచ్చి అది ఏదో పెద్దగా ఉద్ధరించినట్టు మాట్లాడడం అనేది సరైనది కాదు. ఏదైతే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెని నియమించాలన్నానో దానికి మేము ఏకభిస్తం కూడా. కానీ కేంద్రానికి ఆమె ఏదైతే ఈ పర్వతాలు అధిరోహించిందో తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశానికి గర్వకారణం. మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మరి ఆమెకి ఏమైనా ఆర్థిక సహాయాలు కానీ మరి ఈరోజు మన భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా ఏదైతే గిరిజన ముద్దుబిడ్డ అని చెప్పేసి బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును కూడా నియమించడం జరిగింది. ఆ నియమకాలతో గిరిజనులకు ఏదో అద్భుతాలు జరిగినట్టు గిరిజనులకు ఏదో అభివృద్ధి చేసినట్టు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 20 కోట్లపై జనాభా కలిగినటువంటి వారికి ఒక్క ద్రౌపది గారికి నియమించడం పట్ల అందరికీ అభివృద్ధి జరగదు. ఇది ఒక రాజకీయంలో భాగంగానే ఓట్లు దండుకోవాలనే ఒక కార్యక్రమం కూడా ఇది ఒక దాంట్లో చర్యలో ఒక భాగం అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మేము ఇక్కడ డిమాండ్ చేసేది ఒకే ఒకటి, ఆ ఎవరైతే ద్రౌపదిని నియమించారో మేము దానికి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. కానీ గతంలో దళితుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా నియమించి వారిని కూడా ఎన్నిక కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించింది. 5 ఏళ్లలో ఎక్కడ కూడా వారికి డమ్మీగానే ఉంచారు తప్ప వారి అధికారులు వారికి కూడా స్వేచ్ఛ అయ్యని ప్రభుత్వం ఇది. మరి దళితుడికి రాష్ట్రపతి హోదా వచ్చిన తర్వాతనే దళితుల పట్ల దాడులు జరిగాయి ఆ రోజు. మరి ఈరోజు కూడా గిరిజన అమ్మాయిని కూడా ఒక రాష్ట్రపతి అవకాశం కల్పించి మళ్ళా గిరిజనుల పైన దాడులు చేసే ఆలోచన ఏమైనా జరుగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి మాకు. మేము కోరేది ఒకే ఒకటి, ద్రౌపది గారికి ఈ రాష్ట్రపతి అవకాశం ఇస్తే గిరిజనుల్లో మార్పు రాదు. గిరిజనులు కావాల్సింది 12% రిజర్వేషన్, దానివల్ల మాకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలుగుతుంది. మరి ఏదైతే గవర్నమెంట్ కల్పించే సబ్సిడీలో కూడా మా వాటా పెరుగుతూ ఉంది. స్వయం ఉపాధి పరంగా కూడా మా గిరిజనులు ముందుకెళ్ళి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంది. మరి ఎడ్యుకేషన్ విధంగా విద్యారంగంలో కూడా వారికి సీట్లు కానీ ఇప్పుడు ట్రైబల్ నుంచి కానీ ఆ అన్ని రంగాల్లో కూడా విద్యాపరంగా కూడా బాగుపడతారు. మరి అదేవిధంగా ఏజెన్సీస్ ఐటీడీఏ కూడా ఐటీడీఏలు కూడా ఇంకా కొన్ని మేరకు, ఎందుకంటే తెలంగాణలో గిరిజన ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని నిజామాబాద్ కానీ మరి ఇలాంటి నిజామాబాద్ ప్రాంతంలో రూరల్ నుంచి మన ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఐటీడీఏని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే గిరిజనులకు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటిపైన మీరు దృష్టి సారించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. మరి ఏదైతే అరవింద్ గారు ఉన్నారో మీరు ప్రతే పదే ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు దళితుడిని మేము రాష్ట్రపతి చేస్తామని
చెప్పలేము అయినా నియమించినము ఈ రోజు గిరిజనలకు మేము రాష్ట్రపతి అవకాశం కల్పిస్తామని ఎక్కడ కూడా హామీ ఇయ్యలేదు అయినా నియమించామని కానీ మీరు గుర్తించాలి వాళ్ళని నియమించినప్పటికీ కూడా రాష్ట్రపతి పెద్ద పెద్ద అవకాశాలు ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందుతారు తప్ప గిరిజనలకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మీరు నిజామాబాద్ జిల్లాలో రైతులకు పసుపు బోర్డు తెస్తాననని మాట ఇచ్చింది వాస్తవం కాదా ఆ మాటని నెరవేర్చు ముందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాను వాటితో పాటు షుగర్ ఫ్యాక్టరీ బోధన ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వము రీఓపెన్ చేయనప్పటికీ నేను సొంత డబ్బులతోనైనా దీన్ని ఇచ్చేస్తానని చెప్పి రీఓపెన్ చేస్తానని మాట ఇచ్చారు ఆ ఇప్పటివరకు దాన్ని ఊశానే లేదు మరి దీనిపైన నువ్వు కంపల్సరీ సమాధానం ఇవ్వాలని కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ప్రతి గ్రామాల్లో ఎన్ఆర్జిఎస్ నిధులు వస్తూ ఉన్నాయో మరి జీపీకి వచ్చే నిధులు ఇవన్నీ కేంద్రాయని చెప్పేసి మీరు బల్లా గుద్ది మరి రాయమాయాటాలు చెప్తా ఉన్నారు క్రిమిటోరియాస్ కానీ మరియు ఏదైతే విలేజ్ పల్లె ప్రకృతి వనాలు కానీ మరి రైతు వేదికలో కూడా అన్నీ కూడా మా కేంద్ర నిధులు ఉన్నాయని చెప్పేసి మీకు ఎలాంటి హస్తం లేకుండా ఉన్నాయని అంటా ఉన్నారు మరి ఏదైతే పొడు భూమి సమస్యలు ఉందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీది కాదా మరి వాటిపైన కూడా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి దానిపైన కూడా మీరు పై నుంచి దీనికి ఇచ్చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయినాక 6 నుంచి 12% జనాభా పెరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి పార్లమెంట్కు పంపించడం జరిగింది దానిపైన ఇప్పటివరకు కూడా ఎలాంటి ఊష లేదు ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి అని చెప్పేసి కూడా మీరు నిజంగా గిరిజనుల పట్ల మీకు నిజంగా అభిమానం ఉంటే ఈ రిజర్వేషన్తోనే మా గిరిజనులు బాగుపడతారు అప్పుడు మీకు నమ్ముతారు అప్పుడు మీకు ఏదున్నా సపోర్ట్ కూడా చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీన్ని ఖచ్చితంగా మీరు అమలు చేయనిడలా ఖచ్చితంగా బీజేపీ నాయకులు ప్రతి గ్రామాల్లో కూడా అడ్డుకుంటా మేమని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఏదైతే కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం ఉందో గిరిజనులు మా తాండ మా నాయకత్వం అనేది ఏదైతే నినాదం ఉన్నదో వాటిని గుర్తించి గిరిజనులు ప్రతి 4000 ఇది గ్రామ పంచాయతీ కూడా ఏర్పాటు చేసి మరి నాయకత్వ అవకాశాలు కూడా కల్పించింది ఈరోజు కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు దాంతోపాటు మరి ఇప్పుడు కూడా 1000 గజాలు ప్రతి గ్రామ పంచాయతీ 1000 గజాల భూమి కేటాయిస్తూ గ్రామ పంచాయతీ నిధులు కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు మరి అదేవిధంగా గిరిజనులకు ఎంతో ఇప్పుడు ఏదైతే ఉందో గిరిజనులకు ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా మనకు కల్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గిరిజనులకు అన్ని అవకాశాలు కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము కల్పిస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఏదైతే మీరు అంటా ఉన్నారో ప్రభుత్వ రిజర్వేషన్ వల్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తే రేపు మేము ఏదైతే మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చే రిజర్వేషన్ కోల్పోయే అవకాశాలు ఉంది దీని వెనకాల పెద్ద కుట్రనే జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థలు అంటే మాకు ఖచ్చితంగా బరాబర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పరంగా మాకు వచ్చే హక్కుల ప్రకారంగా మాకు ఖచ్చితంగా కోటా వస్తుంది ఈరోజు అన్ని ప్రైవేటైజేషన్ చేస్తే రేపు మీరు చదువుకున్న సర్టిఫికేట్ అడగారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రైవేట్ సంస్థలకు వెళ్ళేటప్పుడు ఎంత చదువుకున్న మా పిల్లలు కూడా ఫస్ట్ సర్టిఫికేట్ కన్నా మీ కులం ఏది అని అడిగే పరిస్థితి అడిగి కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కల్పించే పరిస్థితులు ఉన్నాయి మరి పెద్ద పెద్ద అవకాశాలు పై వాళ్లకు మరి ఈ యొక్క దళితులకు గిరిజనులకు అటెండర్ స్థాయి చిన్న చిన్న స్థాయి రేపుడు కల్పించే ప్రయత్నాలు జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా మా గిరిజనులు అంత ఈజీగా మర్చిపోరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా గిరిజనుల పట్ల అమాయకుల గిరిజనుల పట్ల ఇప్పుడు అమాయకులు గారు అరవింద్ గారు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను మీరు ఏది ఉన్నా సరే మా అమాయక ప్రజలను ఇట్లాంటి మాయా మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తామంటే ఈరోజు తప్పుదోవ పట్టే పరిస్థితులు లేరు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మా మండల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ జై